యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ ర్యాంక్ థర్డ్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ సాధ్యం నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం నేను గోపీకృష్ణ అంకమరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో ఉన్నారు నమస్కారం గారు అంకమరావు గారు నిన్న పొంగనూరులో జరిగిన గొడవకు సంబంధించి మిథున్ రెడ్డి రెడ్డప్ప ఇంటికి వచ్చాడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ గొడవ జరిగింది మిథున్ రెడ్డి కారు మిగతా కొంతమంది కారులు తగలబడ్డాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గొడవపడి మమ్ మా కార్లు ధ్వంసం చేసి నిప్పు పెట్టారనేది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు లేదు లేదు వాళ్ళే రెచ్చగొట్టి గొడవలకు వచ్చారనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నటువంటిది కానీ అంతిమంగా ఏం జరిగింది ఈరోజు మిథున్ రెడ్డి మీద రెడ్డప్ప మీద కేసు నమోదైంది ఒకవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి ఉంటే వాళ్ళ మీద కదా కేసు పెట్టాలి అంటే ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టకుండా మా మీదే చెప్పారని చేసుకునేటువంటి ప్రయత్నం ఏమన్నా అటువైపు నుంచి జరిగిందా అసలు ఏం జరిగింది పొంగునూరులో నిన్న రెడ్డి వ్యవహారంలో అంటే ఒకసారి పొంగునూరు గురించి పూర్వాపరాలు గనక మనం తీసుకుంటా ఉంటే ఇప్పటి వరకు ఏకచక్రాధిపత్యంగా ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నా కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన హవానే నడిచింది పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గారిది ఇక్కడ జరిగింది ఏంటంటే నేతి కుట్ల పల్లె జలాశయం దగ్గర భూములు కోల్పోయిన రైతులు వాళ్ళు కూడా అక్కడ రావడం కూడా జరిగింది వాళ్ళతో పాటు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కలిసి వెళ్ళారు అసలు ఈ మిథున్ రెడ్డి గారు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మొన్నటిదాకా ఏమన్నారు మాకు రక్షణ లేదు మేము పర్యటన చేయలేకపోతున్నాం అని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వ్యక్తి పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడికి కొంతమంది అంటే ఆ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో లేని కార్యకర్తలు కావచ్చు చిత్తూరు జిల్లా పరిధిలో లేని కార్యకర్తలని కొంతమందిని తీసుకొని రావాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చిన వాళ్ళు గారి ఇంటిపైన రాళ్ళు షోడాబుడ్లు వీళ్ళ చేతిలో మారణాయుధాలు కట్టెలు ఎందుకు ఉన్నాయి ఏడుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎందుకు గాయాలైన వీళ్ళు కనుక వాళ్ళ మీద దాడి చేయడానికి వెళ్తే ముందు గాయాలైన ఎవరికి దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈరోజు అక్కడ వారి మీద ఫిర్యాదు తీసుకున్నారు ఎందుకంటే నేను చెప్పినట్టు నేతికుట్లపల్లె భూ నిర్వాసితులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు అధికారంలో ఉండగా చేసినటువంటి పనులు అవి కానీ వాళ్ళకి పరిహారం ఇవ్వలేదు ఆ రైతులు నిలదీయడానికి వచ్చారు రెండవది ఈ నియోజకవర్గంలో చాలా అన్యాయాలు చేశారు కాబట్టి మీరు ఈ నియోజకవర్గానికి రావద్దని గతంలోనే ప్రజలు చెప్పారు ఇక్కడ గమనించాల్సింది పార్టీ వాళ్ళు కూడా కాదు కదా అందరూ ప్రజలు మరి వాళ్ళే గెలిచారంటే అతిథిలు వాళ్ళే ఉండాలి కదా మరి ఎందుకు రాలేకపోతున్నారు వాళ్ళు ఎక్కడ జరుగుతుంది లోపం అంటే ఇప్పుడు ఇంకోటండి మీరు బాగా గమనించండి ఎక్కడా లేని ఘోరాతిఘోరాలు అక్కడ ఎలా ఉన్నాయంటే అది ఒక సామ్రాజ్యం అది ఒక మాఫియా మాఫియాని ఎందుకు అన్నాను అంటే చివరికి రైతులు కూలీలు కొంతమంది పశువులను పెట్టుకొని పాడి చేసుకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా పక్క వాళ్ళు నలభై రూపాయలు ఉంటే లీటరు వీళ్ళు ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఇస్తారు ఇవ్వకుండా పక్క వాళ్ళకి ఇస్తామంటే పక్క వాళ్ళకి పోస్తామంటే వాళ్ళ మీదకి వెళ్ళిన కొట్టిన సందర్భాలు ఉన్నాయి అక్కడ అదేంటి అమూల్ నుంచి యాభై ఐదు రూపాయలు కదా ఇప్పిస్తామని చెప్పింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిది కాదు కదా అక్కడ ఓహో ఈ సామ్రాజ్యం వేరు కదా వేరు ఆ సామ్రాజ్యం వేరు ఈ సామ్రాజ్యం వేరు ఓకే ఇంకోటి అక్కడ ఆ పుంగునూరుకు సంబంధించినటువంటి ఒక అంటే వేరే సామాజిక వర్గం వాళ్ళు కోన ఫారాలు పెట్టుకున్నారు మా చెప్పి వీళ్ళు చెప్పిన రేటుకి ఆ ఫారాలు మాకు ఇవ్వమని చెప్పని ఒత్తిడి చేసి బలవంతంగా వాళ్ళ మీద మీరు ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు లేకపోతే సారా అమ్ముతున్నారు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి మద్యాన్ని అమ్ముతున్నారు అని చెప్పని వాళ్ళ మీద కేసు పెడతామని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం తీసుకున్నారు అక్కడ కనుచూపు మేరలో అక్కడ ఉన్నటువంటి పొలాలు కావచ్చు ఏవన్నీ కావచ్చు ఆయనకి ఆయన అనుచరులు తప్ప మామూలు మా మామూలు సామాన్య జనాభాకి ఉన్న ఎంతమంది మీరు ఒకసారి చూడండి అలాంటి సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు పెద్దిరెడ్డి గారు కానీ ఎప్పుడు నియంత్రణ వాడు ఎప్పుడు ఎల్లకాలం పరిపాలించడండి చరిత్ర మనం చూసుకున్నా కూడా కొన్ని రోజుల వరకే వాళ్ళ పరిపాలన సాగుతూ ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ అబ్బాయి అంటే ఇప్పుడు అక్కడ లోక్సభ సభ్యుడైనటువంటి మిథున్ రెడ్డి గారు వచ్చిన సందర్భంగా నేను చెప్పినట్టు నేతి గుట్లపల్లె నిర్వాసితులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్ళి అడిగినప్పుడు మాట మాటా పెరిగి వాళ్ళ వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు చేసిన దాడుల్లో ఈ కార్యకర్తలకు గాయాలైనవి ఈ కార్యకర్తలకు గాయాలైతే కొంతమంది తిరుపతి ఆసుపత్రికి చేర్పించారు కొంతమంది ఆ పక్కన ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటా ఉన్నారు గతంలో ఒకసారి ఏదో పర్యటనకు వెళ్తా అంటే హౌస్ అరెస్ట్ చేశారు కదా మిథున్ రెడ్డిని అవును మరి ఇప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేకుండానే మిథున్ రెడ్డి వచ్చారనేది మీరు అంటున్నారు అవును అంటే పోలీసులకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళా గొడవలు లేకుండా అనుమానమే ఉంది దాంట్లో వాళ్ళు ఇప్పుడు కావాలని గొడవలు చేయటం కోసం మాత్రమే ఈ విధంగా వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఎందుకు ఉండాలి సోడా బుడ్లు ఎందుకు ఉండాలి రాళ్ళు ఎందుకు ఉండాలి పక్క జిల్లాల నుంచో పక్క రాష్ట్రాల నుంచో వచ్చిన జనాభా ఎందుకు ఉండాలి చెప్పండి సంబంధం ఏముంది అక్కడ నిజంగా ప్రజలందరూ తిరగబడితే నువ్వు ఉన్న పది మంది ఇరవై మంది ఆపగలిగేవాళ్ళ వాళ్ళు కాదు కదా అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక లోక్సభ సభ్యుడికి నీ సామ్రాజ్యంలో నీ అన్నయ్యలో ఉండగా నీ వ్యక్తుల ఇంటికి నువ్వు వెళ్తే వచ్చి అంతమంది నీ దగ్గరికి వచ్చారు అంటే వీళ్ళకి ఎప్పుడైతే గాయాలైన సంగతి తెలిసినయో మిగిలిన వాళ్ళందరూ అక్కడికి వచ్చేసారు మిగిలిన వాళ్ళందరూ వచ్చి దాడి చేసిన మాట వాస్తవం ఎందులో దాచుకోవాల్సిన అవసరం లేదు కానీ మనం ఈ దాడిని సమర్థించటంలా జరిగిన పరిస్థితులు అక్కడ జరిగిన వాతావరణం ఏం జరిగిందనే దాని మీద ఇప్పుడు మన ప్రశ్నలు ఎందుకు అవసరం ఎందుకు వచ్చింది ఎందుకు వాళ్ళకి భూ నిర్వాస్థితులకి మీరు పరిహారం చెల్లించలేదు ఇప్పటి వరకు నేను ఒక రైతు చెప్తున్నాడు కదా అక్కడున్న మామూలుగా ఖరీదు దృష్టిలో పెట్టుకొని మూడవ వంతు సుగమం ఇస్తాం మేము నోరు మూసుకొని సంతకాలు పెట్టండి అని చెప్పని దౌర్జన్యంగా చేశారండి మేము ఇప్పటివరకు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా న్యాయం జరిగితే చూస్తున్నాము ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నాం అని చెప్పని ఒక సామాన్య రైతు ఏడు ఎకరాల ముప్పై సెంట్లు ఇచ్చిన ఒక రెడ్డి గారే మళ్ళీ స్వయంగా నిన్న వెంకటకృష్ణ గారి డిబేట్లో కూడా వచ్చి మాట్లాడి చెప్పడం కూడా జరిగింది ఆయన

వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అర్థం కావట్లేదు కూటమైన నాయకులకు కూడా అర్థం కావట్లా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎందుకు ఇంత సమన్వయంలో ఉంటున్నారు వాళ్ళు దాడులు చేయడం ఏంటి ప్రభుత్వంలో మనం ఉన్నామా వాళ్ళు ఉన్నామా అనేది వీళ్ళకి అర్థం కాని ప్రశ్న ఇప్పుడు పెద్దిరెడ్డి గారి పరిస్థితి ఏమైందంటే అక్కడ జరిగిన దురాగతాలు దోపిడీలు అన్నీ ప్రజలకి క్షుణ్ణంగా విడమర్చి చెబుతూ ఉన్నారు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు కదా ఈరోజు పొంగునూరులో వాళ్ళు ఆక్రమించుకుంది గన్నులకు సంబంధించినవి కావచ్చు వేరే ఏదన్నా కావచ్చు ఎట్లా తీసుకున్నారు వేరే వాళ్ళకి మీ పేరు మీద నా పేరు మీద పెట్టి మొన్నటిదాకా ఈ అధికార మార్పిడి జరగకముందు ఒక రెండు నెలల ముందు వరకు కూడా మూడు వందల రూపాయలు ఉన్న సాటా ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలకు మాత్రమే వాళ్ళు తీసుకొని ప్రభుత్వాన్ని చెల్లించి ప్రభుత్వం మారిన తర్వాత పాత తారీఖులతోటి దాన్ని పదిహేను వందలు అంటే రెండు వేల చిల్లర ఉండాల్సిన క్యూబిక్ మీటర్ని పదిహేను వందల కాడికి మార్చి జీవో విడుదల చేయడం కూడా జరిగింది గనుల శాఖ వెంకటరెడ్డి గారు ఇంట్లో సరే ఇప్పుడు అవన్నీ బయటికి తోడుతున్నారు అడవులు ఏ విధంగా ఆక్రమించుకున్నారు ఇసుక గురించి సుప్రీం న్యాయస్థానం ఏ విధంగా చెప్పింది దానికి అప్పుడు ఉన్నటువంటి గోపాలకృష్ణ త్రివేది గారు కలెక్టర్లని భయపెట్టి ఆయన అక్కడి నుంచి అందరికీ ఒకే విధమైనటువంటి ఫార్మేట్ పంపించేసి సంతకాలు పెట్టి సంతకాలు మాత్రం పెట్టించి సుప్రీం న్యాయస్థానానికి ఇచ్చారు కదా అంటే ఇవన్నీ చాలా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎంత దోపిడీ జరిగింది ఏంటనేది శ్వేత పత్రాల ద్వారా గనులకు సంబంధించి కావచ్చు మధ్యానికి సంబంధించింది కావచ్చు వచ్చారని సంబంధించింది కావచ్చు మిథున్ రెడ్డి మీద జరిగిన నిన్న వ్యవహారం ముందు అడుగుతామని వచ్చారు నిలదీయాలని వచ్చారు సమాధానం అడుగుతామని వెళ్ళారు అక్కడ ఘర్షణ వాతావరణం జరిగింది ఇలా గాయాలైన తర్వాత తిరగబడ్డారు నిజంగా వీళ్ళు ఇంతమంది వెళ్ళి వీళ్ళు కనుక దాడి చేస్తే గాయాలు ఎవరు తగలాలా ఇప్పుడు ఫిర్యాదు తీసుకుంది కూడా అందుకే కదా వాళ్ళ మనుషులకి ఏం గాయాలు ధరలేదు కదా తలకాల బగలలేదు కదా రక్తం చెందలేదు కదా అంటే దాడి ఎవరో జరిగిందో మీరే అర్థం చేసుకోండి అందరోకి వాళ్ళకి పోలీసులు వచ్చారు వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు దాకా వాళ్ళ బానిసలు ఉన్నారు కదండి అక్కడ అన్ని శాఖల్లో ఆ బానిసలు వచ్చి రక్షించారు వాళ్ళని కానీ ఈ దాడిని మనం సమర్థించట్ల అటు మిథున్ రెడ్డిని సమర్థించట్లేదు అట్లాగే వీళ్ళు వెళ్ళి అంతమంది వెళ్ళి వీళ్ళు దాడి చేయడం అందరూ కూడా మనం సమర్థించట్లా ఎవరు చేసినా తప్పు తప్పే కానీ ప్రారంభం చేసింది ఎవరు మొదలు పెడుతుంది ఎవరు కారకులు ఎవరు దాన్ని గుర్తించాలని అంటున్నాను నేను